సర్జరీ అంటే ఒకప్పుడు చర్మంపై సెంటీమీటర్ల కొద్దీ కోతలు తప్పేవి కావు. చర్మంపై పెద్దగా కోత పెట్టడం వల్ల రక్తమే ఎక్కువగా పోయి బయట నుంచి బాటిల్ కొద్దీ రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చేది. ఇక సర్జరీ అయ్యాక కూడా కోలుకోవటానికి చాలా కాలమే పట్టేది. ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఈలోపు కోతలు గాయాల మూలంగా ఇన్ఫెక్షన్లతో తిప్పలు తప్పేవి కాదు. అయితే లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చాక ఈ అవస్థలన్నీ తప్పిపోయాయి. చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే చిన్న రంధ్రాల సాయంతో లోపలికి పరికరాన్ని పంపి చాలా సునాయాసంగా సర్జరీలు చేయటానికి వాళ్ళు వీలు పడుతుంది. ఇటు డాక్టర్లకు అటు రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్న లాప్రోస్కోపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై పెద్దగా కోతలు పెట్టి చేసే ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం గల పేషెంట్కైనా భయమే. ఎంతటి వారికైనా గుండెలో దడ పుట్టుకొస్తుంది. ఇక ఆపరేషన్ తర్వాత కోతల తాలూకు గాయాలు మానిపోయినా ఒంటిపై మచ్చలు మిగిలిపోతుంటాయి. జానడు మూరడు నిడివితో పడిన కత్తికోతల మచ్చలు దాదాపు జీవితమంతా ఉంటాయి. అవి ఆ బాధాకర సంఘటనల్ని జీవితమంతా గుర్తు చేస్తూనే ఉంటాయి. మచ్చల సంగతి అలా ఉంచితే అంత పెద్ద సర్జరీ జరిగితే అవి మానేదాకా ఎంత నొప్పిని భరించాలి, ఎన్ని దుష్ప్రభావాల్ని ఎదుర్కోవాలి? ఈ సమస్యలన్నింటికీ లాప్రోస్కోపీ సర్జరీ సమాధానం చెబుతుంది. లాప్రోస్కోపీ విధానంలో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. నొప్పి ఉండదు. ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీని ఎంతో నిక్కచ్చిగా సులువుగా చేయడం సాధ్యమవుతోంది. లాప్రోస్కోపిక్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ విధానాలు అందుబాటులోకి రావడం వల్ల క్యాన్సర్లు సంక్లిష్టమైన ఇతర సమస్యలకు సర్జరీ చేయడం ఇప్పుడు చాలా తేలికగా మారిందని చెబుతారు డాక్టర్లు. లాప్రోస్కోపీ విధానంలో క్యాన్సర్కు గురైన భాగాలు, దాని చుట్టూ ఉండే క్యాన్సర్ పాకే అవకాశం ఉన్న ఇతర విభాగాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీ ద్వారా ఏ భాగాలను ఏ మేరకు తీసివేయాలో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఛాతీ, అన్నవాహిక, జీర్ణాశయం, పెద్దపేగు, గర్భసంచి, మూత్రాశయాల్లో వచ్చే క్యాన్సర్ కణితుల్ని తీసివేయడానికి మొన్నటిదాకా పెద్ద కోత తప్పని ఓపెన్ సర్జరీ మాత్రమే మార్గంగా ఉండేది. లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ సర్జరీలన్నీ కీహోల్ సర్జరీలుగా మారిపోయాయి. లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ పేర్లు వేరువేరు కావచ్చు, కానీ వీటి ప్రాథమిక సూత్రం మాత్రం ఒక్కటే. అది చర్మంపై సాధ్యమైనంత తక్కువ కోతను పెట్టి సర్జరీని పూర్తి చేయటం. పేషెంట్కి సాధ్యమైనంత తక్కువ కోతతో సర్జరీ చేయాలన్న తపన మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తోంది. లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీలో ఉపయోగించే పరికరాల్ని మరింత సునిశ్చితంగా మరింత ఆధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.